ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమను వీక్షిస్తూ క్రిస్మస్ పండుగకు ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆరాధన అనుభవిస్తూ నిరీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, వందనాలు. వందనాలండి. దేవుని నామము బలమైన దుర్గము. ప్రియులరా, ఈ సంవత్సరము కూడా కృపగల దేవుడు ఈ క్రిస్మస్ నెలను చక్కగా అందుబాటులో ఉంచి అందరికి ఆశీర్వాదకరంగా మరి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చిన దేవుడు ఆయన నామునకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. మీరంతా బాగున్నారు కదా? చక్కగా పండగ మరి అతి సమీపంలో ఉంది. చక్కగా ఘనపరచండి, ప్రభుని ఆరాధించండి, ప్రభునామను స్తుతించండి. ఇది మిక్కిలి శ్రేష్టమైన గొప్ప కార్యక్రమాలు. ఒక పండగగా కాకుండా యేసుక్రీస్తు నిత్యము ఆరాధ్య దైవము, ఆయనను ఘనపరచండి, మహింపరచండి. ఈ క్రిస్మస్ అనుభవంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అంటే మహానందమని, క్రిస్మస్ అనగా ఆరాధనని. ఇట్లా మనం ధ్యానం చేసుకుంటూ, మన లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, దేవుని మాటలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రయోజనకరంగా, ఒక ఫలభరితంగా, నీవు ఆత్మీయంగా ఎదగటానికి, ఫలించటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి యేసుక్రీస్తు ఆరాధన వాక్యము నీకు అవసరం. నాకు అవసరం లేదని ఎవరు అనుకోకూడదు. కాబట్టి ఈ దినమున యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ఆయన రాజయ్యున్న దేవుడు, రారాజయ్యున్న దేవుడు భూమి మీదకి చూసారండి ఒక మనుషుని వలె పుట్టాడట. వాక్యము ఒక ఘనమైన లేఖనము, చలవిస్తున్న మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇందులో రోమీలకు రాసిన పత్రిక 9:5 మరి 4-5 అవన్నీ యూదులు గూర్చి, పితరులు గూర్చి, ధర్మశాస్త్ర అర్చకులు గూర్చి, వాళ్ళందరిని గూర్చి వ్రాయబడిన మాటలు ఉన్నాయి. 5 ఒక ప్రాముఖ్యమైన మాట ఏమనంటే, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పుట్టెను శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యేసుప్రభు వారు సమర స్త్రీతో అన్నప్పుడు రక్షణ యూదులలో నుండి రావాలి, అది తండ్రి నియమం. ప్రపంచ మానవాళి ప్రజలకు, ప్రపంచ మానవాళి జనాంగమునకు ఒక రక్షకుడు, దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చాడు. ఎటు నుండి అంటే యూదులలో నుండి, యూదులలోంచి రావాలి. అయితే యేసుక్రీస్తు పుట్టెను, ఈ విషయము యూదులలో నుండి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ యేసుక్రీస్తు పుట్టినప్పుడు మనందరూ తెలుసు కదా, జ్ఞానులు చూశారు నక్షత్రమును చూసి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు మధ్యాకాశానికి వచ్చారు. ఆరాధన చేస్తున్నప్పుడు ఆ మధ్యాకాశములో గొప్ప గొప్ప దేవదూతలు, పరలోకములు ఉన్నటువంటి గొప్ప సైన్య సమూహము మధ్యాకాశములోకి వచ్చి, పరలోకమునకు సృష్టికర్త, భూలోకానికి సృష్టికర్త అయిన దేవుడు ఒక నరుడుగా, ఒక మనుషుడుగా తను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ మధ్యాకాశంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు గొర్రెల కాపరులకు నేత్రాలు తెరవబడ్డాయి. వారు మాత్రం చూశారు దేవదూతల ఆరాధనను, ఆ స్వరాలు. దేవుడు ఎవరు హృదయాలు తెరిచాడో వారు వచ్చారు. జ్ఞానులు కన్నులను తెరిచాడు, మరియమ గర్భమును తెరిచాడు. కలల ద్వారా, క్రిస్మస్ అంటే కలల ప్రత్యక్షత, క్రిస్మస్ అంటే ఆనంద ప్రత్యక్షత, క్రిస్మస్ అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీదకి రావచ్చుట. చూశారండి ఎంత గొప్ప వైభవం, మహానందము, సంతోషం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకమునకు వచ్చిన విషయము. అయితే ఈ సమయంలో ఆయన పుట్టెను. ఆయన పుట్టగానే నక్షత్రము కలిగినని మనం ఈ పండుగల్లో అందరూ బోధించే బోధలే. అయితే ఒక విషయాన్ని గ్రహించండి, ఈ నక్షత్రాలు, ఈ నక్షత్రము జ్ఞానులను నడిపించినటువంటి అనుభూతిలో
వారు ఎక్కడి నుండి ఎచ్చట నుండి ఎలా నడిపించబడ్డారో, ఎంత త్యాగమో, ఎంత సమర్పణో, ఎంత తీర్మానమో, ఎంత ప్రయాణమో, వారి యొక్క విధానము చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే హెరోదు దగ్గరకు వచ్చిన విషయంలో వారు పలికిన మాటను ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 2:2 వారు వచ్చి అంటారు హెరోదు దగ్గరికి, సుశర ప్రియులరా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? పుట్టింది ఎవరో తెలుసండి, రాజు యేసుప్రభు రాజు. ఆయన గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయన రాజులకు రాజు, ఆయన సర్వభూమికి రాజు, యూదులకు రాజు, షాలేము రాజు, సమాధాన రాజు, మీ రాజు, మన రాజు, యుగ యుగములకు రాజు, సర్వభూమికి రాజు, యూదులకు రాజు, యాకోబు రాజు, ఇలాంటి ఆ పేర్లు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ జ్ఞానులకు మరుగు కాకుండా తెలియపరచబడిన విషయం ప్రజలకు తెలవాలి. నీకు కూడా మరుగు కాకూడదు యేసుక్రీస్తు, ఆయన రాజు. హెరోదు రాజు ఏమంటున్నాడు, నేను రాజునై ఉండగా ఇంకొక రాజా. అదేగా భూలోకములు, లోకములో యేసుక్రీస్తును గుర్చినటువంటి విషయం. అయితే ప్రియులరా, ఒకసారి గ్రహించండి, యేసుక్రీస్తు యూదులకు రాజు కాదు, యూదుల రాజు, యూదుల రాజు. యేసుప్రభు వలె ఒక శాంతిలాగా, ఒక మంచిగా, దీనత్వముగా ఉండాలని చాలామంది క్రీస్తు లాంటి వారు కనిపిస్తారు. వాళ్ళంతా క్రీస్తులు కాదు. యేసుక్రీస్తు చూడండి, వీరొచ్చి యూదుల రాజు ఎక్కడ, ఆయన కావాలి, ఆయన మేము ఆరాధించాలి, ఆయన పాప విమోచకుడు, ఆయన తేలిగి చేస్తాడు బరువులు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన మాకు కావాలి, ఆయన ఎక్కడ? ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అదే. ఈ లోక రాజ్యములు, భూలోక మనుషులు అడగవలసినది అదే. జ్ఞానులు అడుగుతున్నారు, ఆయన ఎక్కడ, యేసుక్రీస్తు ఎక్కడ, ఆయన యూదులకు రాజు, ఆయన విమోచకుడు, ఆయన సమాధానపు రాజు, ఆయన యూదుల రాజు, యూదులకు మాత్రమే కాదు సర్వభూమికి రాజు, యుగ యుగాల రాజు, యూదుల రాజు ఎక్కడా? చూసారా ప్రియులరా, ఆయన రాజు, ఆయన రాజ్యము సమాధాన రాజ్యము. చూసారా, గమనించారా, చాలామంది రాజులు ఉండటానికి ఇష్టపడతారు. ప్రపంచంలో దేశాలకి అధ్యక్షులుగా, రాజులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా చాలామంది ఒక ఏలుబడిగా ఉండాలని, ఒక ఏలికలో ఉండాలని చాలామంది రాజులు వచ్చారు, ఎంతోమంది గతించిపోయారు. ఇలాంటి రాజులు అన్ని జనాంగములకు రాజు, నెబుకద్నెజర్ అని, పారసిక రాజు అని, కోరెష్ రాజు అని, గ్రీకుల రాజులు, నెబుకద్నెజర్ ఇంటి అనేక రాజులు వచ్చారు. కానీ ఎన్ని రాజులు, ఎంతమంది రాజులు, ఎన్ని రాజ్యాలు స్థాపించినప్పటికీ కూడా యేసయ్య రాజ్యము అది అంతములేనిది, అది సమాధాన రాజ్యము. ఆ రాజ్యములో నెమ్మది ఉంటుంది, ఆ రాజ్యములో ఆకలి దప్పుకలు ఉండవు. ఆయన నడిపింపులో, ఆయన పాలనలో స్వస్థతలు ఉంటాయి, ఆయన పాలనలో ఏది తక్కువ ఉండదు. యేసుప్రభు పాలనలో, ఆయన రాజ్యములో, ఆయన రాజరికములో అది మరుగుగా, ఒక సంఘముగా, ఆంతర్యముగా ఉన్నప్పటికీ ఆయన రాజ్యములో దొంగలు ఉండరు, ఆయన రాజ్యములో వ్యభిచారులు ఉండరు, ఆయన రాజ్యములో మోసగాళ్ళు ఉండరు. చూసారండి, మోసగాళ్ళు ఉండరు. దేవుని రాజ్యము అది సమాధాన రాజ్యము. కాబట్టి ఆ రాజును అడుగుతున్నారు, అడగాలి మనం, నువ్వు అడగాలి, యేసు నన్ను ఏలాలి, నా కుటుంబాన్ని ఏలాలి, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని పాలించాలి. యేసుక్రీస్తు పాలన సమాధానం. యేసుక్రీస్తే పాలించకపోతే నీ కుటుంబాన్ని త్రాగుబోతులు ఉంటారు, జోదగాళ్ళు ఉంటారు, పేకాటోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, చూడండి, అబద్ధికులు ఉంటారు. ఆ అబద్ధికులు అట్లాగే ఉంటారు. యేసుక్రీస్తు నడిపింపు ఏ కుటుంబంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ ప్రభుత్వంలో యేసుక్రీస్తు పాలన లేదో, ఆ పాలన అంత దొంగల పాలన. మత్తుకి అలవాటు పడే గంజాయి వాళ్ళు చూసారండి, మత్తుకు అలవాటు పడే సినిమా షికారులు, పిచ్చివాళ్ళు, లోక సంబంధంగా తమ కొరకు జీవించేవాళ్ళు, తమ కోరికలతో నింపబడి అట్లా నశించిపోయే ప్రజలు ఉంటారు. యేసుక్రీస్తు ఒక్కడే
ఆయన నిన్ను చక్కగా ఏలుబడిచేవాడు. కాబట్టే యేసుక్రీస్తు రాజు, ఆయన యూదుల రాజు ఎక్కడ ఆయన పాపము తన ప్రజల పాపము నుండి ఆయనే విడిపించును. మత్తయి సువార్తలో మనం చూస్తాంగా 21వ వచనంలో తన ప్రజల వారి పాపముల నుండి ఆయన రక్షించే రక్షణ రాజు. ఆయన ఎక్కడ? నీ జీవితంలో ఒక ప్రశ్న, నీకు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? వీధిలో ఉన్నాడా? వాకిట్లో నిలబెట్టారా? మీరు మీ స్వభావాలతో, మీ స్వలాభాలతో నింపబడిపోయి ఆయన బయట పెట్టారా? ఏసయ్యా, నీకు రాజుగా కావాలి, అది కోరుకో. నీకు నెమ్మది, నీకు సమాధానము. ఒకవేళ నీ వ్యాధి బరువుగా ఉన్నా, నీకున్న కుటుంబ సమస్యలు భారముగా ఉన్నా, నీకు తేలికి పరిచి అప్పులు బాధలు అవమానాలతో నింపబడి ఉన్నా, నిన్ను సమాధానపరిచి, నిన్ను ఉత్తేజపరిచి ఆయన సమాధాన నీకు అరుకులుగా చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆయన రాజు అండి, ఆయన పాలించే రాజు. దీన్ని ఒక మాట మీకు జ్ఞాపం చేసేదా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే మాట మీకు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. చూడండి, ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే ఒక మాట మీకు చెప్పేదా. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము ఒక మాట చదువుతారు. అధ్యాయం అంతా చదవాల్సింది కానీ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తానేనంటే, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా? బలిపీఠమా? యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు అని ఒక యోషియా అనేటువంటి రాజును గురించి ఒక మంచి మాట, శిశువు పుట్టును అని అంటాడు యేసుక్రీస్తు. చూడండి, ఇస్రాయేలు సంస్థానములో ఆ పాలనలో యేసుక్రీస్తు పుట్టిన విషయం చెబుతున్నా మీకు ఒక మాట. ఎన్నో విషయాలు ఉండే ఒక మాట, ఆయన వచ్చేటానికి, ఆయన ఈ లోకం రావటం కారణం ఏంటంటే పాపములను, వారి పాపముల నుండి విడిపించటానికి, విమోచించటానికి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకృతం క్రీస్తుకు పూర్వము. ఏమండి, క్రీస్తుకు పూర్వము ఆ పాలన ఎలా ఉంది? యూదులు ఇస్రాయేలీలు ఎట్లా ఉన్నారంటే విగ్రహాలతో నింపబడ్డారు. యెరోబాము పెట్టిన విగ్రహాలు, కట్టిన ఉన్నత స్థలాలు, కట్టిన బలిపీఠాలు, ధూపాలు, అర్చనలు, అర్బ ఇవన్నీ ఇట్లా దేశమంతా, యోధా ప్రాంతమంతా యోధా జనాంగంలో యేసుక్రీస్తు రావాలి. కానీ ఆ యోధా జనాంగంలో అపవిత్రత పేరుపోయింది, విగ్రహాలు పేరుపోయింది, నరహత్యలు పేరుపోయినాయి, మోసగాళ్ళు ఎక్కువైపోయారు, త్రాగుబోతులు ఎక్కువైపోయారు, పాపం ఎక్కువైపోయింది, సమాధానం తొలగిపోయింది. దేవుని నడిపింపు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని ధర్మశాస్త్రం ప్రక్కన పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశమంతా అన్యాయంతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది. వరుస వాయులు లేవు, ఆరాధనలు లేవు. చూడండి, యెరోబాముకి దేవుడు రాజ్యం ఇచ్చాడు, రాజ్యభరణం చేశాడు. అయితే యెరోబాము ఏం చేశాడు? బలిపీఠాలు కట్టాడు. బేతేలులో ఒకటి, దానులో ఒకటి బలిపీఠాలు కట్టి దేవుని ఆరాధన స్థలానికి ప్రజలను ఎలనకుండా తన మాట చొప్పున నడిచేటట్లుగా, తన వైపు తన ఉద్దేశం చొప్పున నడిపించి నడిపింపు వచ్చేసింది. అప్పుడు ఒక ప్రవక్త యెరోబాము బలిపీఠ కట్టి దాని మీద బలి అర్పిస్తానికి ఎక్కినప్పుడు అది యెహోవాకి విరోధమైన విగ్రహాధన. అప్పుడు ఒక ప్రవక్తను దేవుడు పంపించి బలిపీఠమా, బలిపీఠమని ప్రవచిస్తూ యోషియా అనే రాజు పుడతాడు, శిశువు పుడతాడు. యేసుప్రభు స్థానం అక్కడ కనిపిస్తుంది. ఒక శిశువు, యేసుప్రభు గురించినటువంటి చక్కని మాట, ఒక శిశువు. శిశువు అనగా జయ జీవితం. ఇప్పుడు యోషియాను గురించి ప్రవచనం ఏమని రాయబడిందంటే, యెరోబాము కాలంలో యోషియా శిశువు పుట్టును అని ప్రవచించాడు. ఆ సమయంలో నిజముగానే ప్రియరా, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము మరి ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటే, యోషియా వచ్చాడు, శిశువుగా వచ్చాడు. ఆయన ఎంతో జయము ఇస్రాయేలీ ప్రాంతములో అపవిత్ర అంతా తొలగించి, అపవిత్ర తొలగించడానికే ఒక రాజును లేపాడు. ఆయన పుట్టక మునిపే యోషియాను గురించి దేవుడు ఒక ప్రవచనము, అది ఎంత ఖచ్చితంగా నెరవేరిందో. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ప్రవచనము ప్రారంభమైంది.
రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయములో ఆ ప్రవచనము నెరవేరుతా ఉంది. ఆయన వచ్చాడు చూసిరండి, 23:4 బయలు దేవతలను, ఆశేర దేవతలను, నక్షత్రములకు పూజ చేసే ఉపకరణాలను కానీ ఆ రాజులు ఎవరండి? అహాజు రాజు, అలాగే మనుష్యే. అహాజు రాజు కాలంలో మేడగదులు కట్టించుకున్న మేడగదుల్లో కూడా బలిపీఠాలు కట్టాడంటండి. విగ్రహాలకు సంబంధించినవి ఒకటి కాదు, మేడగదుల్లో పరిశుద్ధాత్ముడు దిగిన సన్నివేశాలు ఉంటాయి. మేడగదులు దేవునికి మహిమార్థంగా ఉండాలి. ఇస్రాయేలీలో మేడగదులు ప్రార్థనా స్థలాలకు ఉండాలి. వాళ్ళు మేడగదుల్లో విగ్రహాలను నిలిపేశారు, బలిపీఠాలు కట్టేశారు, అపవిత్ర పరిచేశారు, ఇంటింటికి అపవిత్రత. ఎలాంటి పరిస్థితులలో ఆశేరా దేవుని ఏమండి మరి రకరకాలైనటువంటి విగ్రహాలు. ఆఖరికి 15వ వచనంలో కూడా ఏముంటుందో చూసారండి. 15వ వచనంలో కూడా సొలొమోను రాజు కట్టించిన బలిపేట ఉన్నత స్థలములో యరొబాము, ఇవన్నీ ఆ అపవిత్రత అంతా అపవిత్రతతో నింపబడిపోయింది. ఇస్రాయేల్ దేశం ఆ సామ్రాజ్యము సమాధానము ఉండాలి, ధర్మశాస్త్ర పాలన ఉండాలి, ఆజ్ఞలు ఉండాలి, కట్టడలు ఉండాలి. వీళ్ళ ఆజ్ఞలు ఎక్కువైపోయినాయి. ఏ మనుషులు ఆజ్ఞాపించవచ్చా? ఆజ్ఞలు దేవునివి, ఆ ఆజ్ఞలు అధికారంతో కూడినవి. ఆ ఆజ్ఞలు అనుసరించాలే కానీ ఆ దేవుని ఆజ్ఞలకు మనం ఆజ్ఞ ఇవ్వకూడదు. మనుషుడు ఆ ఆజ్ఞలు అనుసరించాలి, నెరవేర్చాలి, ఆ పాలనలో ఉండాలి. అప్పుడు ఆ దేశానికి మేలు ఉంటుంది, అప్పుడు ఆ యొక్క కుటుంబానికి దీవెన ఉంటుంది. కొంచెం డబ్బులు రాగానే, ధన సమృద్ధి రాగానే సొంత ఆలోచనలు వచ్చేసినాయి. చాలామందిలో మనం చూస్తున్నాం, దీవెన లేనప్పుడు, ఏమి లేనప్పుడు చాలామందిలో చిన్న చిన్న వ్యాపార వ్యవస్థలు నేను చాలామంది చూసా. చిన్న వ్యాపారాల్లో ప్రార్థన చేసినప్పుడు ఎంతో చిన్నదానిలో ఎంతో భక్తిగా మరి ప్రేమించటంలో, మందిరం రావటంలో, ప్రార్థించటంలో, అర్పణలు అర్పించటంలో ఎంతో భక్తిని చూపించారు. జరిగే విషయాలు ఏంటి తెలుసండి? కొంచెం స్థాయి రాగానే, ధనము రాగానే మేము గొప్పవారం అని, మేము గొప్పవారం ఏమి లేదు, అది లేదని, మేము ఇవ్వకపోతే వీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరని తమ హృదయాన్ని పాడు చేసుకుని గర్వానికి చోటిచ్చి పాపమునకు చోటిచ్చి నేను అనేది రావచ్చును. అసలు నేను అనే మాట రాకూడదు. రాకూడని దానిని లోపల పెట్టుకుని ఇట్లా దేవునికి విరోధమైన కార్యములు జరుగుతున్న సమయంలో ప్రవచనం ఏంటి? యోషియా అను ఒక శిశువు పుట్టును. అది యేసుక్రీస్తుకే సూచన. యెషయా గ్రంథం మనకు తెలుసు కదండి, 9:6 ఏమి రాయబడి ఉంటుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టాను, ఆయన కుమారుడు మనకు అనుగ్రహించబడును. అంటే శిశువు జై జీవితానికి సూచన. కుమారుడు అనే మాట కూడా మనం చూస్తాం కదా, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. గ్రీకు భాషాంతరములో కుమారుడు అనే పదం గురించి భక్తులు చెబుతారు ఏమని, కుమారుడు కు అంటే కుచితములు అని, మారుడు అనగా నాశనము చేయవాడు, పాపములను నాశనము చేయవాడు ఒకరు కావాలి. ఆమెన్. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన శిశువుగా ఒక జయ జీవితముగా వచ్చిన క్రీస్తు ప్రభు. యోషియా కాలంలో కూడా ఆ ప్రవక్త ప్రవచించినట్లుగా 23:2 గ్రంథములు నెరవేర్చాడు. అవన్నిటిని గురించి 19వ వచనములో యోషియా తీసివేసి ఆ విగ్రహాలన్నిటినీ కాల్చి పొడి చేసి వాటిని కొనసాగించిన వారి సమాధుల మీద చల్లి దేశంలో ఉన్న అపవిత్రత, దేశంలో ఉన్న పాపము, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే ఆ అవిధేయత నుంచి పరిశుద్ధపరిచి యోషియా ఒక జయ జీవితం. శిశువు అంటే ఒక జయము. అది దేవుడు ఇవ్వాలి. మనలో కూడా ఎన్నో కోరికలు ఉంటాయి, వాటిని ఎంత అణుచుకున్నా అనగవయ్యి. అవి ముళ్ళ మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి మనకంటే ముందుగా. వాటి మీద జయం అవ్వాలి, ఒక వ్యామోహాల మీద జయం అవ్వాలి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాటి మీద జయము కావాలి. ఆ జయము యేసుక్రీస్తు ప్రభు ఇవ్వగలడు. నీకు కావాలి యేసుక్రీస్తు జయము, నీకు ఇవ్వాలి. నువ్వు జయించలేనివి ఎన్నో నీలో నివాసం ఉంటున్నాయి. అది నీలో ఉన్న బలహీనతలు నిన్ను బంధించి బంధకాల్లో ఉంచి నువ్వు అట్లా ఉండు, నేనున్నాను కానీ ఆ వ్యాధులు, ఆ రోగాలు, ఆ లక్షణాలు, ఆ పాలనలు, ఆ త్రాగుడు, ఆ అలవాట్లు, ఆ జోదాలు, ఆ భయంకరమైన వ్యామోహాలతో వాటి మీద జయమందుకు అట్లా పడున్నారా? దేవుడు యేసుక్రీస్తు మీకు జయమిస్తాడు.
చూసిరండి, యోషియాని ఒక శిశువు అని ప్రవచించాడు ఒక ప్రవక్త. అలాగే యేసు యెషయా ప్రవక్త కూడా యేసుక్రీస్తు గురించి 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనములు, యాలయనగా మనకు శిశువు పుట్టెను. ఆమేన్. శిశువు పుట్టెను, యేసుక్రీస్తు శిశువు అంటే ఒక జయ జీవితం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో యాలన ఇనపదండనతో యాలనయున్న ఆ మగ శిశువును పుట్టగానే ఆ స్త్రీ కనగానే మహాఘట సర్ప మింగవలెనని, పాపము మింగాలని. చూడండి, చాలామందిలో ఒక జయము, అందుకొరకే శిశువు అనగా జయ జీవితం అంటారు భక్తులు. యేసుక్రీస్తు జయమిచ్చువాడు, ఆయన లోకమును జయించాడు, నీకు జయమిస్తాడు. చూసిరండి, అట్టి జయ జీవితం దగ్గరికి జ్ఞానులు వెళ్తున్నారు, జ్ఞానులు వెళ్తున్నారు. వెళుస్తున్న సమయంలో ప్రియులరా, హెరోదు దగ్గరికి వెళ్ళేసరికి నడిపింపు పోయింది. హెరోదు ప్రాంగణంలోకి వెళ్ళేసరికి ఎవరు నడిపిస్తున్నారో, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడో, సేవకుడు నడిపిస్తున్నాడో, వాక్యము నడిపిస్తుందో, నిన్ను ప్రేరేపణతో దేవుడు నడిపిస్తున్నాడో, ఆ నడిపింపు పోయింది. వీరు ఎప్పుడైతే అట్లా హెరోదు అనే స్వభావము అంటే, హెరోదు పసిపిల్లలను 2 సంవత్సరములు కలిగినటువంటి మగపిల్లలను చంపించాడు, ఒక జయ జీవితం లేకుండా చంపించే. చూసారంటే సాతాను ఆలోచన వైపు తిరిగినప్పుడు వీరిలో ఒక నడిపింపు తొలగిపోయినట్లుగా జ్ఞానులకు. మనము దేవుని పిల్లలైన మీరు చూడండి, యేసునే లక్ష్యం ఉంచాలి. యేసు నమ్ముకోండి, ఆయన నడిపింపులో ఉండండి. మీకు ఐశ్వర్యం ఉన్నా, అనేకమైనటువంటి విస్తారమైన పనులున్నా, యేసయ్యను గణపరచండి. యేసయ్య వాక్యాలు లేఖనాలను అనుసరించి ప్రభునామాన్ని స్తుతించండి. యోషియా రాజు ఎందుకు శిశువుగా వచ్చాడంటే, పాపముతో అపవిత్రతో ఉన్న ఆ యొక్క దేశమును పవిత్రపరిచాడు. ఆ విగ్రహారాధన, ఆ సంబంధమైన బలిపీఠాలు, ఆ ఉపకరణాలు అన్నిటినీ కాల్చి కిద్రోను వాగులో వేసి కొన్ని విచ్చి బూడి చేసి సమాధుల మీద చల్లి దేవుని యొక్క ఉగ్రతను, దేవుని కోపమును చల్లార్చి ప్రజలను యేసుక్రీస్తు పుట్టుటకు చూడండి ఒక పవిత్రతను సిద్ధపరిచినట్లుగా. యేసుక్రీస్తు యెరూషలేములో పుట్టటం కాదు, మీలో పుట్టాలి, మనలో ఉండి జీవించాలి. యేసుక్రీస్తుని మనం కలిగిన వారమై ఉండాలి. ఇంకో 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, చూడండి, మత్తయి సువార్తలోనే ఒక మంచి మాట యేసుక్రీస్తు గురించిన మాట, 1వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆ మాట అర్థమవుతుందండి, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. లెక్క అధ్యాయములు ఏముంటుంది, అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కను, యాకోబు యోధాను అన్నదమ్ములు కనెను, యోధా పేరేసు జేరాకును కనెను, పేరేసు ఇస్రోను కను, ఇస్రోను ఆరామును కను, ఆరాము అమినదాముని కను, అమినదాము నైసోను కనెను, ఇట్లా కనెను 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 అంటూ వచ్చి ఈ 16వ వచనంలోకి వచ్చేసరికి, క్రీస్తు అనబడిన యేసు ఆమె యందు పుట్టిన, ఆమెకు కాదు, స్త్రీకి పుట్టిన నరుడు అపవిత్రుడని ఉంటుంది, ఆమె యందు పుట్టెను, ఆమెకు కాదు. ఆయన లోకరక్షకుడు, ఆమెను ఎన్నిక చేసుకుని ఆమె ద్వారా, ఆమె యందు ఆయన లోకరు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆయన పుట్టుక పవిత్రమైంది, ఆయన పుట్టుక పవిత్రమైంది. ఆయన ఒక న్యాయమును, ఒక పరిశుద్ధతను, మానవాళిలో ఒక రక్షణను స్థాపించాడు. ప్రజలో ఆయన రక్షకుడు. మీకు తెలుసు కదా, ఎంతోమంది రాజులు వచ్చారు, స్థాపించేటువంటి స్థాపనాలు మనము చూస్తాం కదండి. హిట్లరు అనేటువంటి ఆయన కూడా నాస్తిజ్యం స్థాపించి ఆర్య సమాజాన్ని భూలోకంలో భరణం చేయాలని అతడు దానికి ఒక పునాది వేశానని హిట్లరండి, పునాది వేశానని, నేను దాని కొరకే కంకణము కట్టుకున్నానని, నేను మరి ఈ ఆర్య సమాజాన్ని స్థాపించి నాస్తిత్వాన్ని నేను భూలోకములో వ్యాపింపజేస్తాను, కొంతమంది శిష్యులు కూడా ఏర్పాటు చేస్తానని యూరోప్ ఖండములో 16 రాజ్యములు 3 నెలలు గడగడ వణికించినటువంటి వ్యక్తి చూసారండి హిట్లరు. ఒకనొక సమయంలో ఇట్లాంటి వ్యక్తి, అతనేదో స్థాపించాలి, భూలోకమంతా నాస్తిజ్యం, దేవుడు లేడు,
అని దాన్ని స్థాపించాలనుకున్న సమయాల్లో యుద్ధం వచ్చింది. అమెరికా మీద, బ్రిటన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రక్కన రాజ్యం ఉన్నటువంటి రష్యా మీద కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. రష్యా ఇతర బద్ధ శత్రువు జర్మనీకి. వాళ్ళు వీరి కాళ్ళు ఎరగొట్టినట్టు దెబ్బ కొట్టినప్పుడు ఏమండి, హిట్లర్ లాంటి వాడే శాంతికి దిగాడు. శాంతి ఒప్పందానికి వచ్చినప్పుడు అతను చేసిన తీర్మానం, వేసిన పునాది, ఆ నాస్తిజ్యం చూచారండి, ఆ విధానం అంతా కనపడకూడిపోయింది, లయమైపోయింది. మనం ఇట్లా ఎంతోమందిని చూస్తాం. మన మోడీ గారు కూడా 10 సంవత్సరాలు పాలన చేస్తున్నాడు, మరి ఎంతకాలం ఉంటాడు చెప్తా చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టారు, కొంతకాలం చేశాడు. అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇట్లా ఎంతోమంది నేను అది వచ్చి ఇది చేయాలి ఇది చేయాలంటారు. యేసు క్రీస్తు ఆయన జయము ఇచ్చేవాడు. జయము లేకుండా ఎవరు ఏది చేసినది నిలబడదు. కాబట్టే ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్యము నీతి న్యాయములతో కూడింది. యేసు ప్రభు రాజ్యములు అనగా సంఘములు చేరండి, పాప క్షమాపణ పొందండి, పాప విమోచన పొందండి. ఒకవేళ సమస్యలు ఉంటే ఉండి, అప్పులు ఉండియా పర్వాలేదు, రోగం ఉందమ్మా పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమించి ఆయన రాజ్య వాసురాలుగా చేస్తాడు. ఆయన నీకు సహాయం చేయవాడు, నీకు ధైర్యం ఇచ్చేవాడు, నీకు తోడుగా ఉంటాడు. యేసయ్య అందుకొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే అందుకొరకు ఈ లోకంలోకి వచ్చి ఒక శిశువుగా వచ్చి జయమిచ్చాడు. అపజయము కలిగించే హేరోదు వైపు చూసినప్పుడు నడిపింపు పోయింది. మరలా హేరోదుని విడిచినప్పుడు ఆ నడిపింప జ్ఞానులకు దొరికింది. వారు సాగిలు పడ్డారు, పూజించారు, అర్పణలు అర్పించారు. యేసయ్యను మహింపరిచారు. యేసయ్యను ఆరాధించండి, యేసయ్యను ఘనపరచండి. ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, రాజులకు రాజయ్యున్న ఆయన తను తాను తగ్గించుకుని ఆయన శరీర దారికి పుట్టాడు. చూశారా, వాక్యమైన దేవుడు శరీరం ధరించాడు. వాక్యమైన దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు వాక్యమైన దేవుడు 10 ఆజ్ఞలుగా దశలుగా మోషేకి ఇస్తే మోషే ఎందుకుని ఆజ్ఞల రూపంలో దేవుని మాటలన్నీ ఇస్రాయేలుకి ఇచ్చారు. ఇప్పుడైతే ఆ వాక్యమైన క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన రక్షకుడుగా పాపం నుంచి విమోచన ఇంకెవరి వలన జరగదు. యేసు రక్షకుడని, నేను పాపిని అని ఎవరైతే గుర్తిస్తారో వారికే రక్షకుడు ఉంటాడు. చాలామంది ధనం ఉంది, లోకం ఉంది, కులం ఉంది, మతం ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖం ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయని చాలామంది విషయంలో అది గుర్తించలేదేమో. ఇప్పుడైనా యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన విమోచకుడు, రాజుగా పుట్టినవాడు. ఆయనను మనం ఆరాధిస్తే చిచ్చరని జ్ఞానులు ఆరాధించారు, కాపర్లు ఆరాధించారు, దేవదూతలు ఆరాధించారు. నువ్వు ఆరాధించు, నీకు నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి. ప్రజలారా.